अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ब्रह्मदेवशुभभाग्यविधाता पाहि पाहि हे भावातीता ब्रह्मदेवशुभभाग्यविधाता ब्रह्मदेव मा अंदरिकी शुभान्नि प्रसादिंचे महात्मुडिवि నుదుటి వ్రాతలు రాసేవాడు. అందుకే నీ దగ్గరికి శరణు అంటూ వచ్చాను. నన్ను అనుగ్రహించు. ఏం పొరపాటు చేశానో లేక ఏ గ్రహదోషం నన్ను పట్టుకుందో నాకు వేదముల అర్థం స్ఫురించటం లేదు. వేదాలకు అర్థం చెప్పడం మర్చిపోయాను. నా పాండిత్యం పోయింది. శ్లోకాలు గుర్తుకు రావడం లేదు. శోకం తప్ప నన్ను కాపాడు, రక్షించు అని ఏడిస్తే అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? వెర్రివాడ, నీవు గణేశ్వరుణ్ణి పూజించావు ఒకప్పుడు, ఆ గణేశ్వరుడి కటాక్షం వల్ల భారతం రాశావు. ఆయన రాసి పెట్టాడు. నువ్వు నిజానికి వేగంగా పురాణం చెబుతున్నాను ఆయన రాస్తున్నాడు అనుకున్నావు. కాదు, నీ బుర్రలో దూరి నీకు ఆ శ్లోకాలన్నీ స్ఫురణకి తెప్పించి నీ చేత శ్లోకాలు రాయించింది గణపతే, రాసింది గణపతే. నీలో ఎప్పటికప్పుడు పరమాత్మ చేరి నీ చేత సమస్త కార్యాలు చేయించాడు. నీవు వేదములు విభజించిన, భారతం రాసిన, భాగవతం రాసిన, పురాణములు రాసిన, ఏమి రాసినా ఇదంతా పరమేశ్వర కటాక్షం. అది మరచి క్షణికోద్రేకంతో దురహంకారంతో అహమేవ కర్త, నేనే కర్తని అనుకున్నావు. అందుకే నీలో ఉన్న గణేశ శక్తి, సిద్ధి, బుద్ధి అనే రెండు దివ్యశక్తులు తొలగిపోయాయి. గణపతి దగ్గర సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు ఉంటాయి. ఈ రెండు శక్తులే మనలో చేరితే మనం ఏ పని అనుకుంటే ఆ పనికి కావలసిన ఆలోచన వస్తుంది. ముందు ఆలోచన రావాలి. ఓ పని చేయాలంటే ముందు ఏం కావాలి? ఒక ప్లాన్, ఒక ప్రణాళిక కావాలి. ప్రణాళిక లేకపోతే ఏమవుతుందన్నమాట, శివలింగానికి నెత్తి మీద డ్రైనేజీ పెడతాం. గురువుగారు చెప్పిన సలహా పోయి డ్రైనేజీ అలా కనపడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి దానికి ఏదో డోము కట్టడం. కారణం ఏంటి? బుద్ధి లేదు అక్కడ వాడికి. అవడానికి బాగా చదువుకున్న వాడే, బుద్ధి లేకుండా పోయింది. కారణం గణేశ్వరుణ్ణి ఎప్పుడైనా పూజిస్తేగా. ఆ తర్వాత పని కూడా చకచక అవ్వాలి. బుద్ధితో ఆలోచనతో పని మొదలుపెట్టాక ఆ పనిలో విజయం సిద్ధించాలి. సిద్ధి లేకపోతే అవుతుందన్నమాట, పక్కనున్న ఫ్లోరింగ్ చేయడానికి ఏడాది పడుతుంది. కాళ్ళు గుచ్చుకుంటూ లోపలికి రాలేం మనం. సిద్ధి, బుద్ధి, కటాక్షం మన దగ్గర లేకపోతే ఆలోచనలో తేడా ఉంటుంది, పని తొందరగా అవ్వదు. కాబట్టి సిద్ధి, బుద్ధి, కటాక్షం కావాలి. కావాలంటే ఎవరిని పట్టుకోవాలి? సిద్ధి, బుద్ధి ఎవరి దగ్గర ఉన్నాయో ఆయన్ని పట్టుకోవాలి. మీకు ఫోన్ అవసరం అండి, మీ దగ్గర ఫోన్ లేదు. అప్పుడు పక్కన ఫోన్ ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ దగ్గర ఫోన్ ఒక్కసారి పెంచడానికి ప్రతిపాదితే ప్రార్థిస్తే ఆ పక్కోడు ఫోన్ ఇస్తాడు. అంటే ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి మళ్ళీ లోపల టింగ్ 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 అని మోగిందంటే నాకు చికాకు వచ్చేస్తుంది, చెప్పించేస్తాను. కాబట్టి బయటికి వెళ్ళి ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటే పాప అక్కడ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తారు. ఫోన్ ఉన్నవాడి దగ్గర ఫోన్ అడగడానికే మనం ఇంత బతిమాలుతున్నప్పుడు సిద్ధి, బుద్ధి కావాలంటే గణేశ్వరుణ్ణి ఎంత భక్తితో బతిమాలాలి, ఎంత భక్తితో పూజించాలి. అలా పూజించితే నీకు సిద్ధి, బుద్ధి లభించేవి. నీవు ఇప్పుడు ప్రస్తుతం అహంకరించటం వల్ల గణేశ్వరుడికి నీ మీద కోపం వచ్చింది. దానివల్ల సిద్ధియూ దూరమయ్యింది, బుద్ధియూ దూరమయ్యింది,
ఇప్పుడు నీకు బుర్ర లేకుండా అయిపోయింది అనగానే అమ్మ ఎంత పెద్ద పొరపాటు చేశాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నట్ట. గణేశ్వరుడికి ఒక బీజం ఉన్నది, అది గణేశ్వరుడి ఏకాక్షర మంత్రం. ఆ మంత్రం అంటే ఆయనకి చాలా ఇష్టం, అది నేను నీకు ఉపదేశిస్తాను, ఆ మంత్రం విడిచిపెట్టకుండా చెయ్యి. అదే గమ్ అనే బీజం. అందుకే గణేశ్వరుడు మంత్రం ఇప్పుడు గమ్ 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 అనుకోవాలట. దాన్ని మంత్రములకు ముందు చేర్చుకుని జపం చేస్తే ఇంకా బాగా ఫలిస్తుంది. ఓం గం గణేశాయ నమః లేదా గం 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 గణేశాయ నమః అని కానీ ఐదు సార్లు కానీ, ఒకసారి, మూడు సార్లు, ఐదు సార్లు ఈ గమ్మనే బీజముతో గణేశ్వరుణ్ణి తలుచుకున్నట్టయితే గణేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే కొంతమంది ఓం గం గణేశాయ నమః, కొంతమంది గం 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 గణేశాయ నమః, కొంతమంది గం 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 గణేశాయ నమః అని ఐదు సార్లు కూడా ఈ బీజమును చేర్చి ఆ మంత్ర జపం చేస్తారు. ఈ గమ్మనే బీజం అష్టోత్తర శతనామములలో ప్రతి నామమునకు ముందు పెట్టినవాడు, అలాగే ఇందాక చెప్పిన షోడశ నామాలు ఉన్నాయి, ఓం సుముఖాయ నమః అన్నప్పుడల్లా ఓం గం సుముఖాయ నమః, ఓం గం ఏకదంతాయ నమః, ఓం గం కపిలాయ నమః, ఓం గం గజకర్ణకాయ నమః, ఓం గం లంబోదరాయ నమః, ఓం గం వికటాయ నమః, ఓం గం విఘ్నరాజాయ నమః, ఓం గం గణాధిపాయ నమః, ఇలా అన్ని నామాలకి ముందు గమ్ చేర్చి తద్వారా నమః అనేది చేర్చి చతుర్థి విభక్తితో ఆ మంత్రాన్ని ప్రయోగించి గణేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో గరికతో కానీ పుష్పాలతో కానీ పూజిస్తే మళ్ళీ బుద్ధి వచ్చేస్తుంది, మనలో ఉన్న దురహంకారం తొలగిపోతుంది, గణేశ్వర దివ్య కటాక్షం వల్ల అనుకున్న పనిలో విజయం లభిస్తుంది. అందువల్లే ఈ గమ్మరే బీజం నిరంతరం మహాత్ముల దగ్గర ఉపదేశం పొంది జపం చెయ్యాలి. తక్కిన మంత్రాలకి ఈ మంత్రానికి ఒక తేడా ఉన్నది, కొన్ని మంత్రములు ఎల్లప్పుడూ జపించవచ్చు, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా జపించవచ్చు, కానీ గమ్మనే బీజం ఒక్క శుచిగా ఉన్నప్పుడు, మడిగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడే జపించాలి. మలమూత్ర విసర్జన చేస్తున్నప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు మాత్రం ఈ బీజాన్ని ఉచ్చరించకూడదు. నారాయణ మంత్రం ఉందనుకోండి, మంచం మీద పడుకుని కూడా చేసినా పర్వాలేదన్నారు. శివనామం మంచం మీద చేయొచ్చు, ఈ గంభీజం మాత్రం కాస్త శుచిగా స్నానము చేసి మంచి బట్టలు కట్టుకుని పవిత్రంగా ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, మనస్సు ఏకాగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే జపించాలి, తక్కిన వేళల్లో జపించకూడదనమాట. అందుకని ఈ బీజం కొంచెం జాగ్రత్తగా జపించాలి. కొన్ని మంత్రములు నిష్ఠాగరిష్ఠులై మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు దానికి బాణలింగానికి ప్యాంటు షర్టుతోటి చొక్కాతోటి వెళ్ళిపోయి ప్రదక్షిణ చేసినా దోషం లేదు, అందరూ ముట్టుకోవచ్చు, ఆయన ప్రయాణం చేసేదాగానే ముట్టుకోవచ్చు. కానీ కింద ఉన్న పద్మేశ్వరుడు ఉన్నాడు, అక్కడ మాత్రం చొక్కాతో వెళ్లకుండా నియమనిష్టలతో పవిత్రంగా పంచికట్టుకునే వెళ్ళాలి. ఈ నియమాలు పాటించాలి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. జ్యోతిర్లింగాలకి బాణలింగాలకి అపవిత్రత ఉండదట. అందుకే మీరు జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళేవాడికి ఏ నియమం లేదు, అందరూ ముట్టుకోవచ్చు, ఆడలేదు, మగాలేదు, స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా, విధవా, సధవా, ఇవేం తేడా లేకుండా వాడు వెళ్ళి జ్యోతిర్లింగాన్ని ముట్టుకోవచ్చు, అలాగే బాణలింగాన్ని కూడా ముట్టుకోవచ్చు. అందుకే బాణలింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించడానికి గల కారణం ఏ అపవిత్రుడైనా ముట్టుకోవచ్చు కనుక, అపవిత్రుడిని పవిత్రుడిని చేసే దివ్యశక్తి బాణలింగానికి ఉంటుంది. కానీ తక్కిన లింగాలు అలా కదే, అలా ఆ లింగాలకి కొన్ని నియమాలు ఉంటాయి, అవి బ్యాంకు రూల్స్ లాంటివి అనమాట. బ్యాంకులో నీకు అకౌంట్ ఉంది కదా అని లాకర్ రూమ్లోకి వెళ్ళిపోతానంటే తంతారు. అక్కడికి కేవలం కొద్దిమంది ఒకళ్ళిద్దరు మాత్రమే క్యాష్ తేవడానికి వెళ్ళాలి, పొరపాటు లోపలికి వెళ్తే గన్ పెట్టే డిష్కు అంటారు. అలాగే ఇక గంభీజం కూడా నిష్ఠతో మాత్రమే జపం చేస్తే ఫలితం ఉంటుంది. ఆ బీజం నీకు ఉపదేశిస్తున్నాను అని బ్రహ్మదేవుడు స్వయముగా ఈ గమ్ అనే బీజమును వ్యాసునికి ఉపదేశించాడు. వ్యాసుడు భక్తితో ఆ బీజాన్ని బ్రహ్మ దగ్గర పుచ్చుకొని వెంటనే భూలోకానికి వచ్చేశాడు. వచ్చి ఇవాళ మనందరం గోకర్ణం అని పిలుస్తున్నామే, ఆ గోకర్ణ క్షేత్రానికి వచ్చాడు. గోకర్ణ క్షేత్రంలో గణపతి ఒక అద్భుత రూపంతో ఉంటాడు. రావణాసురుడు ఆయన నెత్తి మీద మొట్టిగా కూడా ముట్టాడు, ఆ మొట్టికాయ నెత్తి మీద కనపడుతుండే, రావణుడు గట్టిగా మొట్టిగా ముట్టగానే నెత్తి మీద చిల్లుడిపోయింది ఆయన కేక. దిక్మాల రావణాసురుడు మహాబలవంతుడు, వాడు సామాన్యుడు కాదు. ఆ మొట్టికాయ తిని రావణాసురుడి మీద ప్రేమతో శివుడు ఈ మొట్టికాయ దెబ్బతిన్న రూపంతో ఈ భూలోకంలో కొలువై ఉండమని గణేశ్వరుని అన్నాడనమాట. అందుకే ఇప్పటికి కూడా అక్కడ గణపతి ఉంటాడు. ఆ గణపతి దగ్గరికి వెళ్ళి మనం ఇలా నెత్తి మీద మొట్టికాయలు కొట్టుకుని ఎవరికి వాడే, మళ్ళీ పక్కవాడికి కాదు, పక్కవాడికి డామ్ డామ్ని కొట్టి వీడిని మాత్రం వెలుగు కొట్టుకుంటారు. అందుకని
ఎవరు పట్టుకొని వాళ్ళేలా పట్టుకొని నమస్కారం చేస్తే గణేశ్వరుడు ఎంత ఆనందపడిపోతాడండి, ఎంత ముచ్చటగా ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే అన్ని విఘ్నములు తొలగిపోతాయి. గోకర్ణ గణపతి అంటే ఇక మహాప్రభావం కలిగిన వాడు. ఆయనని పూజించకే రావణాసురుడు సర్వనాశనమైపోయాడు, ఆత్మలింగాన్ని పట్టుకెళ్ళలేకపోయాడు తన లంకానగరానికి. అది కర్ణాటకలో ఉంది. మనం వీలుంటే ఎప్పుడన్నా సరే, ఇదివరకు మేము చాలాసార్లు వెళ్ళాం, 2012లో ఒకసారి వెళ్ళాం కదండి, 12వ 13వ మొత్తం మీద. ఏదైతేనే ఒకసారి అక్కడ 7 రోజులు శివపురాణం చెప్పుకున్నాం. దాన్ని ఏమంటే అమరావతి ఎక్స్ప్రెస్లో ఎక్కి హుబ్లీ స్టేషన్లో దిగాలి. దిగితే అక్కడ నుంచి 5 గంటలో 6 గంటలో ప్రయాణం చేస్తే మళ్ళీ అక్కడ నుంచి బస్సు, కారు అయితే 3.5 గంటలు, బస్సు అయితే 5 గంటలు పడుతుంది. మన బస్సుల్లో మనం వెడితే అప్పుడు గోకర్ణానికి వెళ్ళొచ్చు. అక్కడతో ఇంకా మనకి ఏం ప్రయాణం ఉండదు, ఎందుకంటే అక్కడతో సముద్రం, పశ్చిమ సముద్రం, ద్వారక దగ్గర కనిపించే సముద్రం ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదంతా పడమర సముద్రం అంటారు, అరేబియా సముద్రం. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ సముద్రం, అది కూడాను. ఆ సముద్రంలో స్నానం చేయొచ్చు. స్నానం చేసి బయటికి రాగానే పైనుంచి కిందకు ఒక జలధార ఎప్పుడూ ప్రవహిస్తుంది. ఎంత బాగుంటాయో నీళ్లు, చల్లగా ఉంటాయి, రుచిగా ఉంటాయి ఆ నీళ్లు. ఇందులో అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేస్తుండో సరి, అబ్బో చాలామంది కనబడుతున్నారు. సామంత కృష్ణారావు గారు, ఎంఎస్ఎన్ గారు, ఆ సత్యనారాయణ గారు, ఈ సత్యనారాయణ గారు, పార్థసారథి గారు, ఆయన ధర్మపత్ని, ఏకైక పత్ని, అందరూ కూడా కనపడుతున్నారు. వీళ్ళందరూ ఆ రోజుల్లో అదృష్టవంతులు, గురువుగారితో వచ్చారు. అప్పట్లో కొంచెం వీళ్ళందరికీ ఎక్కువ భక్తి ఉండేది, అప్పుడున్న భక్తి వేరు. అందుకని గురువుగారు ఎక్కడికి వెళ్ళినా వచ్చేవారు అన్నమాట. కాలప్రభావం లేండి, ఎల్లప్పుడూ ఒకే భక్తిలో ఉంటుంది. కానీ ఆ నీళ్లు ఆచమనం చేస్తే కూడా రుచిగా ఉంటాయి. సముద్ర స్నానం చేశాక ఒళ్ళంతా కొంచెం రకమైన వారు ఉప్పు ఉంటుందిగా, ఇక్కడికి వచ్చి వెళ్ళి స్నానం చేసేవారు అందరూ చక్కగా. ఆ రోజులు వేరు, ఆ పవిత్రత వేరు. ఇంత ఇదంతా ఎందుకు చెప్పాను, అక్కడికి వెడితే గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు. అక్కడ శివుడు మహాబలీశ్వరుడు, ఇంతే లింగం, అడుక్కంటే వెళ్ళిపోయి ఉంటుంది అది, పాతాళం దాకా ఉంటుంది, పైకి చిన్న లింగంలా కనబడుతుంది. ఆ లింగాన్ని ముట్టుకుంటే అపార శక్తి వస్తుంది. అవ్యాజ కరుణామూర్తి ఈశ్వరుడు. ఎప్పుడైనా తీవ్రమైన విఘ్నములు వచ్చినవాడు ఆ విఘ్నముల నుంచి బయటపడాలి అనుకుంటే గోకర్ణం వెళ్ళి అక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర మొట్టికాయలు వేసుకుని ఆయన దగ్గర ఈ గమ్మనే బీజముతో కూడిన గణేశ్వరుడి మంత్ర జపం చేస్తే తొందరగా విఘ్నములు తొలగుతాయి, అనుకున్న పనిలో విజయం లభిస్తుంది. అదిగో అక్కడికి వెళ్ళాడు వేదవ్యాస మహర్షి. వెళ్ళి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కరించాడు, శివుడికి నమస్కరించాడు, అమ్మవారు పార్వతికి నమస్కరించుకున్నాడు. ఆనాటి రావణాసురుడి శక్తి అన్నీ ఒక క్షణం గుర్తుకు తెచ్చుకున్నాడు. పరమ పవిత్రమైన సముద్రంలో స్నానం చేశాడు. ఆ సముద్రంలో 3 కోటి దేవతలు నిరంతరం స్నానం చేస్తూ ఉంటారు. శివరాత్రి పర్వదినం వచ్చిందంటే ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారండి అక్కడ. అసలు రథయాత్ర ఉంటుందండి ఆ సమయంలో. ఆ ప్రాంతాల్లోకి వెళ్ళలేము, అడుగు పెట్టలేము మనం. ఆ క్షేత్రం గురించి తలుచుకుంటే మళ్ళీ శరీరం గబురుపాటుకుని అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట ఒకసారిగా మనం.